హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్లో నేను మీకు షాక్ ఇవ్వబోతున్నాను అనమాట ఒక షాక్ ఆల్రెడీ టైటిల్ చూసే మీరు చెప్పేసి ఉంటారు షాక్ ఏంటి అని ఎస్ ఈరోజు నేను నా హెయిర్ ట్రిమ్ చేసుకోబోతున్నాను అండ్ నేను చేయట్లేదు మా మమ్మీ చేస్తుంది నేను నా హెయిర్ని కొంచెం రిస్క్లో పడేస్తున్నాను అనమాట అండ్ మా మమ్మీది ఏం ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ ఒక 3-4 times చేసింది అనమాట నాకు నేను చాలా మెంబర్స్ని అడిగాను హెయిర్ కట్ చేసుకోవాలా వద్దా అని చెప్పి మీరందరూ నాకు లాంగ్ లెంతే బాగుంది అని చెప్పారు కానీ నా ప్రాబ్లం వచ్చేసరికి నా లెంత్ చాలా ఎక్కువైపోయింది అండ్ లెంత్ ఎక్కువైపోతే మనకు హెయిర్ వాల్యూమ్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట అండ్ నాకు హెయిర్ వాల్యూమ్ తగ్గినట్టు అనిపిస్తే అస్సలు నచ్చదు అండ్ ఎవ్రీ లాజికల్గా మాట్లాడుకుంటే ఎవ్రీ 3 months ఒకసారి హెయిర్ 1 inch పెరుగుతుంది అంటారు కదా సో నేను యూజువల్గా ఎవ్రీ 3 months ఒకసారి కొంచెం ట్రిమ్ చేయించేదాన్ని అండ్ ఇప్పుడు చాలా మేబీ 6 months అయిపోయిందేమో నేను హెయిర్ కట్ చేయించి అండ్ నా ఎండ్స్ చాలా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను స్మూత్నింగ్ చేయించుకున్నాను కాబట్టి నేను ఎండ్స్ కట్ చేపిస్తూనే ఉండాలి ఎందుకంటే ఇక్కడ కర్ల్స్ అయిపోతాయి ఇక్కడ ఎండ్స్ అన్నీ ఇదిగో ఇలా ఇలా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట సో నేను ఎండ్స్ ఇక్కడ వరకు కట్ చేపించుకుందాం అనుకుంటున్నాను ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో మా మమ్మీ అయితే బాగానే చేస్తారు అని చెప్తుంది సో నేను జస్ట్ స్ట్రైట్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను ఫ్రంట్ లేయర్స్ అలాగే ఉంటాయి బట్ ఇక్కడ దాకా జస్ట్ హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను జస్ట్ స్ట్రైట్గా అండ్ నేను యాక్చువల్లీ బయటకు వెళ్ళి గ్రీన్ ట్రెండ్స్లో అలా చేయించుకుందాం అనుకుంటున్నాను కానీ అనంతపురంలో కానీ ఇప్పుడు కేసెస్ ఎక్కువైపోయాయి అసలు ఇంట్లో నుంచి బయటికి యా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా లేదనమాట సో అందుకే మమ్మీతోనే చేయించుకుంటున్నాను అండ్ ఎక్సైటెడ్ వీడియో తీస్తున్నాను కదా అక్క హెయిర్ ఎస్ అజిత్ వీడియో తీయడానికి నాకు హెల్ప్ చేస్తున్నాడు అండ్ మమ్మీ కొంచెం వర్క్లో ఉన్నారనమాట ఆ వర్క్ అయిపోగానే మీరు నన్ను కొత్త హెయిర్ స్టైల్లో చూస్తారు ఇప్పుడే ఫ్రెష్గా నేను ఏం చెప్తారు షవర్ తీసుకొని వచ్చాను మళ్ళీ ఆఫ్టర్ హెడ్ బాత్ మళ్ళీ చేయాలంట మా మమ్మీ చెప్పింది నాకు తెలిసి ఇక్కడ ఈ లెంత్ ఒకటే వెళ్తే చాలు నాకు మరీ ఎక్కువ షార్ట్ అయినా నాకు అంత నచ్చదు అనమాట సో లెట్స్ కీప్ ఇట్ హియర్ చూద్దాం ఫింగర్స్ క్రాస్డ్ ఎలా వస్తుందో ఏంటో నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను నాతో పాటు మీరు కూడా ఎక్సైటెడ్గా ఉంటారని నాకు తెలుసు ఓకే గాయ్ సీ యూ No more crying on these nights. Why? Top of my head, I see who was what and when. Grew up in AZ, the years of 2000. Amen, I knew PME group, then there were just more of you. You did me wrong, but another did me such a good song. Ooh-wee, ooh-wee, let's just see the last few ones. From me. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ రియాక్షన్ ఏంటి కలని కట్ చేసుకుంటాను థ్యాంక్స్ మా కట్ చేసినందుకు అనివే నేను చాలా చెప్తా అంటే నువ్వే కట్ చేసినావు పెంచింది అది ఈక్వల్గా రాలే కట్ చేస్తా అంటే అట్లే పోతుంటాయి బాగుంది ఇప్పుడు నేను ఎక్కువ ఏం పోలేదు ఎందుకంత ఫీల్ అవుతాను కొంచెమే పోయింది ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసి కర్ల్స్ చేసుకుంటే బాగా కనిపిస్తాయి మమ్మీ హాయ్ ఎట్లుంది కదా అమ్మ ఎంత తక్కువ కట్ చేసిందో డాలీ అమ్మ అయితే ఎంత పోయిందో తెలుసా చూడు చూడు అని తిడతా ఉంది బాగుందా డిఫరెన్స్ ఏం కనిపించడం లేదా అది అమ్మకి చెప్పు ఇంకొంచెం కట్ చేస్తుందేమో నువ్వు నీకు చేపిద్దామా రా అమ్మా నువ్వైతే జుట్టు పెంచుకోవాలా నా జుట్టు కట్ చేయాలా రా నీకు చేపిస్తా అమ్మ బాగా చేస్తుంది కదా బాగుందా నీకు నచ్చిందా నా హెయిర్ ఇప్పుడు ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ట్రై చేద్దాం అట్లయితే స్నానం చేసి ఓకేనా రెడీయా ఓకే అదే అనమాట నా ఫన్నీ ఎక్స్పెరిమెంట్ అబౌట్ మై హెయిర్ ఇప్పుడైతే నాకు కొంచెం వాల్యూమ్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి అండ్ ఎక్కువ ఏం కట్ చేసుకోలేదు మా మమ్మీ కొంచెం ఓవర్ డ్రామా చేసింది అనమాట స్ట్రైట్ కట్ అంతే మా మమ్మీ బ్యూటీషియన్ కాదు కాబట్టి ఏదో అలా ఊరికే స్ట్రైట్గా అండ్ నేను ముందర లేయర్స్ అలాగే పెట్టుకొని ఉన్నాను ఎందుకంటే నా లేయర్స్ పోతే నాకు అస్సలు నచ్చదు సో ఈ ఫ్రింజెస్ అండ్ లేయర్స్ అలాగే పెట్టుకున్నా అండ్ మీకు ఇవ్వాల్సిన ఇంకొక అప్డేట్ ఏంటంటే నా బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్తో నేను ఇంకొక మిస్టేక్ చేశాను అదేంటంటే నేను మళ్ళీ నా యొక్క ఆర్డర్స్ బెంగళూరుకి పెట్టాను అనమాట అపార్ట్మెంట్కి సో అది డెలివరీ అయ్యే వరకు నేను చూసుకోలేదు అది బెంగళూరుకి వెళ్ళింది అని చెప్పి
నేను దాన్ని ఇంకొక ఐ మీన్ థ్యాంక్ఫుల్లీ షాంపూ ఒకటే వెళ్ళింది ప్రస్తుతానికి. ఇంకా నేను క్లినిక్ పెద్దది మాయిశ్చరైజర్ ఐ మీన్ బిగ్ సైజ్ మాయిశ్చరైజర్ అయిన తర్వాత బయోడామా మిస్లా వాటర్ రెండు ఆర్డర్ చేశాను. మిస్లా వాటర్ అయితే క్యాన్సిల్ చేసేసాను కానీ క్లినిక్ది ఆల్రెడీ షిఫ్ట్ అని చూపిస్తుంది. ఇంకా తెలీదు అది క్యాన్సిల్ అవుతుందో అవ్వదో. ఒకవేళ అది క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకా నేను కొరియర్ చేసుకోవాలి అక్కడ నుండి ఇక్కడికి, ఎందుకంటే నేను బెంగళూరు ఎప్పుడు వెళ్తానో తెలియదు. కేసెస్ ఏమో పెరిగిపోతూనే ఉన్నాయి, చూద్దాం. అందుకే డిఫాల్ట్ అడ్రస్ ఎప్పుడు ఇంటిది పెట్టుకోవాలి అనేది. ఓకే గాయస్, నేను ఇప్పుడు ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి స్ట్రైట్నింగ్ చేసుకొని కర్ల్స్ చేసుకొని ఐల్ సీ యూ గాయస్ లేటర్. నాట్ బ్యాడ్ రైట్? మీరు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో. నేను కర్ల్స్ చేసుకున్న తర్వాత చూస్తాను. Guys, we are back in the kitchen after curling my hair. ఇదిగోండి నా హెయిర్ లెంత్ ఇంత ఉంది. కర్ల్ చేసుకున్న తర్వాత నాకైతే సరిపోయింది అనమాట. మమ్మీ కూడా చాలు ఇంకా కట్ చేస్తే చాలా అపోర్టింగ్ అయిపోతుంది అన్న అనింది. అండ్ ఇప్పుడైతే నేను కాఫీ చేసుకోవడానికి నా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. కాఫీ రెసిపీ కూడా చూపిస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని టైం లాప్స్ ఇస్తాం. No more crying on these nights. Why? Top of my head, I see who was what and when. Grew up in AZ, the years of 2000. Amen, I knew P and me group. Then there were just more of you. You did me wrong, but another did me such a good song. Hi. Evening, Nachi, na haircut peddam jaisindi. బాగా నచ్చింది. ఎట్లుండదు అట్లా ఉంది అంతే. కొంచెమే లెంత్ పోయింది కదా, పెద్ద ఇంకొంచెం తీయమంటే తీలేడాలి చాలా నింది. పోనీ వేసుకుంటే మరి పొట్టి కనిపిస్తుంది అంట. పర్లేదు ఇక్కడ వరకు ఉంది కదా, ముందు కొంచెం కిందికి ఉండేది, జస్ట్ ఇంత తీసేసింది అంతే. ఏమో జరిగింది అంటే, ఏం జరిగింది నిన్న? నిన్న జూలీ వెళ్ళిపోయింది, నిన్న ఉన్నాను అంటే జూలీని పంపించేసినావు ఇంటికి. ఫ్రైడే వస్తుంది, మళ్ళీ మండే వరకు ఉంటాను నేను. నువ్వు? నేను మండే వరకే. ఒక పని చేద్దామా, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, జూలీని పిలుచుకొని వచ్చేయి అంతే కదా. అట్లా వద్దా, నువ్వే ఉండదా జూలీ? రేపు కాక మొన్నాడు, మొన్నాడు వచ్చేస్తుంది కదా జూలీ. మరి నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు? ఎందుకంటే అమ్మ చెప్పింది కాబట్టి. అమ్మ చెప్పింది కాబట్టి కదా. డాలీ ఇక్కడే ఉంది, జూలీ ఇంటికి వెళ్ళింది. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ అన్ని చదువుకోవాలని చెప్పి. చెప్పండి నాకు హెయిర్ పెరిగిందా లేదా? డాలీకి హెయిర్ కట్ కావాలా వద్దు కావాలా వద్దు అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డాలీ హెయిర్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, అస్సలు నాకు హెయిర్ కట్టే వద్దు అంటుంది. ఓపెన్ చేస్తే ఇంత చేయాలి, ఇంత అంత అంతే చేయాలా? నేను చేయనా నీకు? వద్దు, నువ్వు ఇటు వరకు చేసేస్తావు. గుండు కొట్టించేద్దామా నీకు? వద్దు, మళ్ళా నా హెయిర్ నాకు రాదు. నీ హెయిర్ నీకు రాదా? నువ్వు బర్త్డే బ్లాగ్ చూసినావా? మంది చూసినా. నచ్చిందా? నచ్చింది. ఈరోజు వీడియోలో మనకి ఏమైంది చెప్పు. కాపీ రైట్స్ పడినాయి. నా వీడియోకి కాపీ రైట్ పడిందండి, టెక్నికల్ ఇష్యూ అని కింద కామెంట్ చేశావు కదా. అసలు అందులో ఏముంది కాపీ రైట్ పడ్డానికి? అదే నన్ను మ్యూజిక్ మీరు అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకుంటారు. నేను దాన్ని కొంటాను తెలుసా, ఐ స్టోర్ ఉంటుంది కదా. పాపం అక్క ఏమీ కానీ ఏం పెట్టలేదు, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళిపోయింది. డాలీ షాక్ ఇచ్చాను మార్నింగ్ మార్నింగే కదా డాలీ. యా నేను అనుకున్నా ఆడ ఊరికే చెప్పిందేమో అనుకున్నా, లాస్ట్ కి ఇటు వరకు చేపించుకుంటానా అని చెప్పింది అనుకున్నా నేను. ఓకేనా అక్క, ఎప్పుడు హెయిర్ యువతో చేపించుకుంటా అంటే అమ్మతో చేపించుకుంటా అని చెప్పింది. అండ్ ప్లీజ్ లెట్ మీ నో హౌ ఇస్ మై హెయిర్ కట్. స్ట్రైట్ కట్టే అంతగా అడుతుంది కదా, కామెంట్ సెక్షన్ చెప్పండి. చెప్తారులే, స్ట్రైట్ కట్ అంటే నాకు అంత ఇష్టం ఏం లేదు, కానీ నా లేయర్స్ పోనివ్వలేదు అనమాట. ఈ లేయర్స్ అన్ని అలాగే పెట్టి ఓన్లీ కింద ఎక్స్ట్రా మాత్రమే కట్ చేయమన్నాను. వన్స్ మనకు సిచ్యువేషన్ బెటర్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు హెయిర్ కట్ గురించి. ఈ సిచ్యువేషన్ లో మనకు హెయిర్ కట్ ఐబ్రోస్ అంటూ బ్యూటీ పార్లర్స్ కి ప్లీజ్ రిస్క్ చేసి ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే దట్స్ నాట్ సేఫ్. ఏమవుతుంది ఐబ్రోస్ పెరిగితే? కొంచెం పెరుగుతాయి అంతే కదా. అక్క దగ్గరకు వచ్చండి, అక్క ఐబ్రోస్ బాగా తీస్తారు. ఓ నవ్ ఐ యామ్ బ్యూటీషియన్. ఊరికే చెప్తున్నాను, సారీ. యా అది ఇది రేపు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను బ్లాగ్. చూద్దాం, నాకు తెలిసి లిమిటేషన్ తక్కువగానే ఉంటుంది. అండ్ మమ్మీ వాళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు, నేను లేపలేదు, డాడీ లేచారు. అండ్ అందరు షాక్ అయిపోతున్నారు అనమాట. ఐ మీన్ అందరు ఇంకా అదే మూడ్లోనే ఉన్నారు, 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు జూహీకి అన్న అదే మూడ్లో ఉన్నారు.
సో అందరూ మీకు థ్యాంక్ యూ చెప్పమని చెప్పారనమాట. మా పెద్దనాన్న వాళ్ళు కూడా కాల్ చేసి కంగ్రాచులేట్ చేయడం. మీరు ఇంకా బ్లాగ్ చూడకపోతే ఇక్కడ ఎక్కడైనా లింక్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఓకేనా? యా, అదన్నమాట విషయం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ వన్స్ మోర్. ఓకే గైస్, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు నేను యాక్చువల్లీ పోనీ వేసుకోవాలని చెప్పి పైకి వచ్చానమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు పోనీ వేసుకునేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది. మీ అందరికీ నేను పోనీ ఎలా వేసుకుంటానో చూడాలి అని చాలా మెంబర్స్ అడిగారనమాట. మీరు ఎలా వేసుకుంటారో ఒకసారి వీడియోలో చూపించండి అని చెప్పి. ఇప్పుడు నా గింబల్ ప్రస్తుతానికి అక్కడ ఛార్జ్ పెట్టా కాబట్టి ఇప్పుడు డాలీ హెల్ప్తో నేను చూపించబోతున్నాను ఎలా వేసుకుంటాను అనేది. చాలా సింపుల్, ఇంతేనా అని మాత్రం అనకండి, అడిగారని చూపిస్తున్నాను. చాలా సింపుల్, జస్ట్ ఒక మేబీ 1 మినిట్ లో వేసేసుకుంటాను చూడండి. ఇప్పుడైతే గైస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదనమాట. నేను హెయిర్ అంతా ఫస్ట్ ముందుకు ఇట్లా ఫ్లిప్ చేసేస్తాను. ఇలా ఫ్లిప్ చేసి అంత కనిపిస్తుందా డాలీ అక్కడ? అంతా గ్యాదర్ చేస్తాను. గ్యాదర్ చేసుకొని నేను హైపోని వేస్తాను కాబట్టి ఇలా పెట్టాను అనమాట. సో ఇలా పెట్టి కొంచెం స్మూత్ చేసుకుంటాను. స్మూత్ ఒకసారి ఇలా అనేసుకుంటాను. సో బంప్స్ ఏం లేవు, ఉండవు. యా, అండ్ వన్స్ బంప్స్ ఏం నాకు కనిపించకుండా ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇదే నా పోనీ. అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా మెథడ్స్ ఉంటాయి కానీ నాకు ఈ మెథడ్ ఈజీ అనిపించింది. సో ఇలా వేసుకుంటున్నాను చూడండి. ఐ జస్ట్ టై దిస్, దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్ చూడండి, నా పోనీ రెడీ అయిపోయింది, హై పోనీ. అంతే, దానికి మళ్ళీ ట్యూటోరియల్ ఎందుకండి సపరేట్గా? జస్ట్ హెయిర్ ముందరికి ఫ్లిప్ చేయండి అండ్ కొంచెం స్మూత్ చేసేయండి. స్మూత్ చేసి టై చేసేయండి. అండ్ ఇక్కడ లైటింగ్ ఎక్కువ వస్తుంది, నాకు కావాల్సినప్పుడు లైటింగ్ రాదు, పోతనుకున్నప్పుడు వస్తుంది. అండ్ మా ఇంట్లో నేను చెప్పాను కదా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి, ఇక్కడ ఇది వెలగట్లేదు. అండ్ రూమ్లో ఎల్ఈడి లైట్స్ ఏవి పని చేయట్లేదు. యాజ్ యూ కెన్ సీ ఓన్లీ 1 బల్బ్ వర్క్ అవుతుంది అనమాట. బట్ దీంట్లో విచిత్రం ఏంటి అంటే ఏసీ వర్క్ అవుతుంది, ఫ్యాన్ వర్క్ అవుతుంది, అండ్ ఛార్జింగ్ స్లాట్ వచ్చేసి అక్కడ ఉన్నది ఒకటే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్నది వర్క్ అవ్వట్లేదు. డాలీ చూడండి ఎంత క్యూట్ గా వేసేసుకుందో. ఇక్కడ కొంచెం జుగాడు ఉంది, నేను చూపించాను ఎందుకంటే నేను కొంచెం మెస్సీ మెస్సీ చేసా. నా రింగ్స్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను నేను, ఇప్పుడు పెట్టుకోవాలి. ఓకే గైస్, నాకు తెలిసి బ్లాగ్ ఇంతే అనుకుంటా, జస్ట్ షార్ట్ వీడియో. లైక్ డైలీ బ్లాగ్స్ అంటే ఎక్కువ ఏమి ఉండవు కదా. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తాను. ఎండ్ చేసే ముందు షౌట్ అవుట్స్ ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ గోన్ గో త్రూ విత్ ర్యాండమ్ కామెంట్ పికర్. ర్యాండమ్ కామెంట్ పికర్లో చూసి ఎవరికి షౌట్ అవుట్ వస్తుందో చెప్పేస్తాను. 2 మినిట్స్ గైస్. ఓకే గైస్, టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు కొటారు భార్గవి అండ్ సిరి వైష్ణవి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. అండ్ అలాగే మీలో ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని మెన్షన్ చేసి మీరు కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏం నచ్చింది అని. లేదంటే మన జూహిత్ బ్లాగ్స్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టమో కింద కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ మా డాలీ చూడండి ఎంత క్వైట్గా ఉందో. అండ్ నేను ఇంకా ఈ బ్లాగ్ని ఇంకా ఏం చెప్తారు డ్రాగ్ చేద్దామని అనుకోవట్లేదు అనమాట, ఎందుకంటే దీస్ ఆర్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ఎ డే. ఈరోజు ఇలా జరిగింది నాకు, ఎక్స్పెరిమెంట్ చేశాను హెయిర్తో అండ్ నాకైతే బాగా నచ్చింది అనమాట. ఎక్కువ లెంత్ ఏం పోలేదు అని నేను అనుకుంటున్నాను. యా, దట్స్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ ఐఎమ్ గోన్ ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నౌ. మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ బిలో. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. అలా అయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్డేట్ చేసిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ జూహిత్ బ్లాగ్స్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బాయ్.